నేల మన జీవనం. మట్టి దేనితో తయారవుతుంది, ఎలా ఉపయోగపడుతుంది? నీరు గాలి మాదిరిగా మట్టి కూడా ఒక ముఖ్యమైన సహజ వనరు. సో ఇవన్నీ మన కళ్ళకు కనపడేటియే కదా, స్పర్శ ద్వారా కానీ కళ్ళ ద్వారా కానీ మనం చూడవచ్చు. నీరు గాలి మట్టి ఇవన్నీ సహజ వనరులు. భూమి ఉపరితలం పైన ఉన్న పొరనే మట్టి అంటాం, లేదా క్రస్ట్ అంటాం, క్రస్ట్ లేదా మట్టి. ఈ పై పొరలో చిన్న చిన్న రాతి ముక్కలు హ్యూమస్ అనే కర్బన సంబంధ పదార్థాలను కలిపి మట్టి ఏర్పడుతుంది. అంటే మట్టిలో ఏమేమి ఉన్నాయి, చిన్న చిన్న రాతి ముక్కలు ఉన్నవి, తర్వాత హ్యూమస్ ఉంది, ఈ రెండు కూడా ఉన్నవి. సో కేవలం రాతి ముక్కలే ఉన్నా దాన్ని మట్టనం, కేవలం హ్యూమస్ ఉన్న దాన్ని మట్టనం, రెండు కలిపితేనే మట్టి అవుతుంది. ఇప్పుడు మాత్రమే మొక్క ఎదగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఏముండాలి, హ్యూమస్ ఉండాలి. హ్యూమస్ ఉంటేనే మొక్క ఆరోగ్యంగా ఎదుగుద్ది. సో మట్టి వానపాము వంటి అనేక జీవరాశులకు మంచి ఆవాసంగా ఉపయోగపడుతుంది. సో వానపాములు ఎక్కడ బతుకుతాయంటే మట్టిలో. మట్టిలో ఏమేమి ఉండాలి, రాతి ముక్కలు ఉండాలి, హ్యూమస్ ఉండాలి. సో అలాగే మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు కూడా మట్టిని ఆధారం చేసుకొని జీవిస్తుంటాయి. సో మట్టి జీవరాశులు, మట్టిని ఆవాసం చేసుకొని జీవించే జీవులను పరిశీలిద్దాం ఇప్పుడు. సో చాలా రకాలు ఉంటాయి మట్టిలో ఉండేటి. చూద్దాం, కాళ్ళు లేనివి వానపాము. వానపాము కాళ్ళు ఉంటాయా, ఉండవు. నెక్స్ట్ వివిధ కీటకాల డింబకాలు, ఫర్ ఎగ్జాంపుల్ పేడ పురుగులు, మట్టిలోనే ఉంటాయి ఇవి. వివిధ రకాల నత్తలు, గవ్వ పురుగులు, వీటి దేహం ఎట్లుంటుందంటే మెత్తగా ఉంటుంది. మెత్తటి శరీరం కలిగిన కర్పరాలు కలిగిన నత్తలు, కర్పరాలు లేని గవ్వ పురుగులు. సో నత్తలకేమో కర్పలు ఉంటాయి, కర్పరాలు ఉంటాయి, కొన్ని ఏమో కర్పరాలు లేనివి కూడా ఉంటాయి. ఇవన్నీ మట్టిలోనే ఉంటాయి. నెక్స్ట్ కీటకాలు, కీటకాలలో మూడు జతల కాళ్ళు కలిగినవి. వివిధ రకాల సాలెపురుగులు, మైట్స్, టిక్స్, వీటికి నాలుగు జతల కాళ్ళు ఉంటాయి. సో మీరు సాలెపురుగును పట్టుకొని చూడొచ్చు, నాలుగు జతలు ఉంటాయి. మీ ఇంట్లో డొమెస్టిక్ ఫ్లై ఉంటుంది, ఈగలు, ఈగకు మూడు జతల కాళ్ళే ఉంటాయి. సో మొత్తం మీద అవన్నీ కూడా భూమిలో ఉంటాయి, గుడ్లు పెట్టడం కానీ లార్వాలు కానీ. నాలుగు జతల కాళ్ళ కన్నా ఎక్కువ కాళ్ళు కలిగిన జంతువులు కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ జర్రులు, రోగల బండలు. సో ఈ రోగల బండలు గుంపులు గుంపులుగా పోతాయి, వర్షాకాలం చూడవచ్చు గుంపు గుంపుకే పోతుంటాయి, ఎట్లా అనిపిస్తుంది అట్లా చూస్తేనే. సో జర్రు అయితే మీకు తెలిసిందే. సో దాంట్లో చాలా నాలుగు జతల కన్నా ఎక్కువ కాళ్ళు ఉంటాయి, అవన్నీ మట్టితో సంబంధమే. నెక్స్ట్ కుమ్మరి సారే, కుమ్మరి సారే అంటే కుమ్మరోళ్ళు కుండలు చేసే పరికరాన్నే సారే అంటాం, కుమ్మరి సారే అంటాం. మట్టిని ఉపయోగించి కుండలు చేయటాన్ని కుమ్మరం అని పిలుస్తాం. సో కుమ్మరం ఈజ్ ద ప్రొఫెషన్. ఇది పురాతనమైన సృజనాత్మక వృత్తి. ఇది హరప్ప నాగరికత కాలంలోనే వివిధ ఆకారాలలో, పరిమాణాలలో, అలంకరణలతో ఉండే అద్భుతమైన మట్టి పాత్రలు తయారు చేసేవాళ్ళు. ఆనవాళ్ళు కూడా ఉన్నాయి హరప్ప. సో వరి సాగు చేస్తున్నే ఆనవాళ్ళు ఉన్నాయి, అలాగే మట్టితో తయారు చేసిన వివిధ రకాల పాత్రలు, కుండలు ఆనవాళ్ళు ఉన్నాయి. అంటే అప్పటి నుంచెలో ఉంది ఈ కళ. కుమ్మరం ఇదొక కుటీర పరిశ్రమ. బంక మట్టిని ఉపయోగిస్తారు, ఇది ఇంపార్టెంట్. సో కుమ్మరులు, కుమ్మరం అనేది వృత్తి, కుమ్మరి వాళ్ళు అనేది క్యాస్ట్. సో ఇదొక కుటీర పరిశ్రమ కుమ్మరం అనేది. వాళ్ళు ఉపయోగించే మట్టి ఏది అనేది ఇంపార్టెంట్. బంక మట్టి అంటే కుండలు వేటితో తయారు చేస్తారు, బంక మట్టితో తయారు చేస్తారు అనేది గమనించాలి. సో దేనిపైన చేస్తారు, కుమ్మరి సారె పైన తయారు చేస్తారు. వేటిని చేస్తారు, కుండలు చేస్తారు. సో కుండ అనేది ఏ మట్టితో తయారు చేయబడింది అంటే ఏం చెప్పాలి, బంక మట్టితో తయారు చేయబడింది. ఇది ఇంపార్టెంట్ లైన్ ఇందులో. రైట్, అన్ని ప్రాంతాల్లో ఉండే మట్టి ఒకే రకంగా ఉంటుందా? ఒకే రకంగా ఎందుకుంటుంది, ఉండదు. సో పొలాలు, సరస్సుల వెంబటి, పచ్చిక బయళ్ళు, నదీ తీరం, తోటలు, అడవులు, రోడ్డు వెంబటి. సో ఈ మట్టిని అంతా సేకరించి పరిశీలిస్తే మనకు అర్థమైంది, రకరకాలుగా ఉన్నదనేది మనకు తెలుస్తుంది. ఏ రకమైన నేల,
మనం సేకరించిన మట్టి నమూనా నుండి ఒక 25 గ్రాముల మట్టిని తీసుకొని రాళ్ళు, ఆకులు, పుల్లలు ఇవన్నీ లేకుండా ఏరివేయాలి. కొంచెం నీళ్లు తీసుకొని కొద్ది కొద్దిగా పోస్తూ 2.5 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉండేలా మట్టిని బంతిగా చేయండి. ఈ ఎక్స్పెరిమెంట్ మంచిగానాలే, ఇది మంచిగా అర్థమైతేనే నెక్స్ట్ క్వశ్చన్ చేయగలం. సో ఇప్పుడు ఏం చేసినాం, సేకరించిన మట్టి కొంచెం కొంచెం మట్టి నీళ్లు పోసినాం, ముద్ద చేసినాం, ఒక పిండి ముద్దలాగా చేసినాం. సో మొత్తం మీద ఏమైంది, ఇది ముద్ద అయింది. బంతిని చదునుగా ఉండే నేల మీద ఉంచి దాదాపు 15 సెంటీమీటర్ల పొడవైన కడ్డి వచ్చే విధంగా చేతితో రుద్దండి. అంటే ఆ గుండ్రగా ఉన్నదాన్ని ఇప్పుడు ఏం చేసినాం, కడ్డీలాగా బేయినాం. ఫస్ట్ గుండ్రటి ముద్ద అయింది, ఆ తర్వాత కడ్డీ. ఈ కడ్డీని ఏం చేసినాం, మళ్ళీ వంచినాం. సో ఇలా ఉన్న ఈ కడ్డీని ఏం చేసినాం, ఇలా వంచినాం, ఈ మట్టి ముద్దను వంచినాం. విరిగిపోకుండా ఉన్నట్లయితే దానిని వలయంగా చుట్టండి. సో ఇప్పుడు వలయంగా చుట్టినాం, ఆల్మోస్ట్ వలయంగా చుట్టినాం. విరిగిపోయిందా, ఆ మట్టి విరిగిపోలే. విరిగిపోతే ఒక రకమైన మట్టి, విరగకుండా ఉంటే ఇంకో రకమైన మట్టి అని అర్థం. సో ఈ రెండు పాయింట్లు మనం గమనించాలి, బంతిలాగా చేయటం, కడ్డీలాగా చేయటం, వలయం అయ్యిందా లేదా ఎట్లున్నది అనేది ఈ పాయింట్ల మీద నడుస్తుంటుంది మన ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు. సో మట్టిలో పెద్ద రేణువులు ఉన్నట్లయితే అలాంటి మట్టిని ఇసుక నేలలు అంటాం. సో సింపుల్గా అర్థమైంది, ఇసుక రేణువులు ఉంటే ఇసుక నేలలు. ఎక్కువ మొత్తంలో సన్నటి రేణువులు ఉన్నట్లయితే ఆ మట్టిని బంకమట్టి నేలలు అంటాం. ఇంకా ఇసుక కన్నా సన్నగా ఉంటే బంకమట్టి. మట్టిలో పెద్ద రేణువులు, సన్న రేణువులు సమపాళ్ళల్లో ఉంటే వాటిని లోమ్ నేలలు అంటాం, శ్రేష్టమైన నేలలు. ఇలాంటి నేలలలో పంటలు బాగా పండుతాయి. సో అన్ని సమపాళ్ళల్లో ఉంటాయి. ఏమేమి సమపాళ్ళల్లో ఉండాలి, పెద్ద రేణువులు, పెద్ద పెద్ద రేణువులు, సన్నటి రేణువులు, ఈ రెండు సమపాళ్ళల్లో ఉండాలి. అలా ఉంటే దాన్ని లోమ్ నేలలు అని పిలుస్తాం. బంతిలా చేయడానికి వీలుగా ఉందా? సో ఇందాక మనం బంతిలాగా చేసినాం చూడు మట్టి, ఫస్ట్ ముద్దలాగా చేసినాం, తర్వాత బంతిలాగా చేసినాం. సో బంతిలాగా లేదు, లేదు అంటే అదేం నేల అయి ఉంటుంది, ఇసుక నేల. సో ఎక్స్పెరిమెంట్, ఒక దగ్గర నుంచి సేకరించిన నేల నీళ్లు పోసి ముద్దలాగా చేసి బంతిలాగా చేసినామా, చేయలేకపోయినాం అంటే బహుశా అది ఇసుక నేల అయి ఉంటుంది. ఇటు సైడ్ వద్దాం మళ్ళా. ఎస్, వీలున్నది, బంతిలాగా చేయడం వీలున్నది. ఇది వండలి ఇసుక నేల కావచ్చు ఒకవేళ, లేదా తేలికపాటి వండరి నేల కావచ్చు, బరువైన వండరి నేల కావచ్చు, తేలికపాటి బంకమట్టి నేల కావచ్చు, లేదా బంకమట్టి నేల అన్నవి ఉండొచ్చు. మొత్తం మీద బంతి అయింది, అది గుండ్రగా పిసికితే బంతిలాగా అయింది. బంతిలాగా అయితే ఈ నేలలలో ఏదో ఒక నేల అయి ఉండొచ్చు, ఇది మాత్రం కాదు, ఇసుక నేల అయితే కాదు. బంతి అయిందంటే అది ఇసుక నేల కాదు. మరి ఇందులో ఎగ్జాక్ట్లీ ఏం నేల అయి ఉంటుంది అంటే ఇంకొక టెస్ట్ చేయాలి. 15 సెంటీమీటర్ల పొడవు గల స్థూపంగా చేయడానికి వీలుగా ఉందా? ఇప్పుడు బంతిలాగా ఉన్న ఈ మట్టిని ఇందాక ఏం చేసినాం మనం, కడ్డీలాగా చేసి ఇంత పెద్ద కడ్డీలాగా చేసినాం. ఇప్పుడు ఇట్లా 15 సెంటీమీటర్ల పొడవు ఉన్న మట్టిలాగా కడ్డీలాగా చేసినాం మట్టిని. చేస్తే అవును చేసినాం, అయితే ఇది విరిగిపోయింది. ఒకవేళ కడ్డీలాగా చేసినాం అనుకో, కొంత దూరం అయినాక ఇది ఏమైంది, విరిగిపోయింది. విరిగిపోతే అప్పుడు అది తేలికపాటి వండలి నేల అని అర్థం. సో మట్టి తెచ్చినాం, నీళ్లు కలిపినాం, బంతి అయింది, కడ్డీ చేయబోతే కడ్డీ కావట్లేదు, విరిగిపోతుంది కడ్డీ కాకుండా. అప్పుడు మనం తెచ్చిన మట్టి ఏమై ఉండొచ్చు అంటే తేలికపాటి వండలి నేల. ఇంకా ముందుకు పోదాం. అవును, 15 సెంటీమీటర్ల పొడవు గల స్థూపంగా చేయడానికి వీలుగా ఉంది. ఎస్, ఇప్పుడు బంతి అయింది, తర్వాత దాన్ని ఏం చేసినాం, 15 సెంటీమీటర్ల పొడవైన కడ్డీ కూడా చేసినాం. చేస్తే విరిగిపోలే, విరిగిపోతే తేలికపాటి వండలి నేల. ఒకవేళ ఇరగలేదు, ఇరగకపోతే ఏమై ఉంటుంది, ఓకే ఇరగకుండా అట్నే కడ్డీలాగా ఉంది. ఇప్పుడు మళ్ళీ సబ్ టెస్ట్లు. అవును, వంచినప్పుడు విరిగిపోయింది, మనమే ఉంచుతున్నాం ఇప్పుడు ఇలా. ఒకవేళ ఈ కడ్డీలాగా ఉన్నదాన్ని మనం ఇట్లా వంచితే, ఆ తేమతో ఉన్న మట్టి కడ్డీని వంచితే ఇరిగిపోయింది అనుకో, ఇంతకుముందు వంచకుండా ఇరిగింది, తేలికపాటి వండని నేలలో మనం వంచకుండా అసలు కడ్డే కావట్లేదు అది, ఇలా వంచితే ఇరిగింది అనుకో, అప్పుడు ఇది లోమ్ నేల. 15 సెంటీమీటర్ల కడ్డీ అయితే అయ్యింది, ఆ కడ్డీని వంచితే ఇరుగుతుంది.
అప్పుడు లోమ్ నేల. అర్ధవృత్తంగా వంచటానికి వీలైనది. ఓకే, ఇక్కడ వంచి తిరిగింది కదా, ఇప్పుడు ఏమైంది, కొంతవరకు వంగింది ఇట్లా అర్ధవృత్తం, ఇరిగిపోట్లే, అర్ధవృత్తం దాకా ఉన్నది. అప్పుడు ఇది బరువైన లోమ్ నేల, వలయంలాగా చేసినప్పుడు పగుళ్ళు వచ్చేవి, ఇప్పుడు వలయంలాగా చేసినం అక్కడక్కడ పగులుతుంది. సో అక్కడక్కడ ఏమవుతుంది, పగులుతుంది. సో అక్కడక్కడ ఇట్లా పగిలింది, పగిలితే దాన్ని తేలికపాటి బంకమట్టి నేల, నునుపుగా ఉండే వలయం తయారైంది, అది బంకమట్టి. చూడండి, ఇప్పుడు నునుపుగా ఉన్న వలయం తయారైంది, పగులు లేవు ఏం లేవు. అంటే బంకమట్టి నేల, ఒకవేళ నువ్వు ఎక్కడైనా బంక కుమ్మరలు చేసేది ఇదే కదా, బంకమట్టే కదా. సో ఏదైనా కుంటకు పోయి ఆ కుంట ఒడ్డులో ఉన్న బంకమట్టిని తెచ్చుకుంటారు వాళ్ళు, ఆ బంకమట్టి పొడిగా ఉన్నదాన్ని తెచ్చుకుంటారు, దానికి కొన్ని నీళ్లు కలిపి ముద్దలాగా చేస్తారు, ఆ ముద్దను కడ్డీలాగా చేస్తారు, ఆ కడ్డీని వలయంలాగా చేస్తారు. ఆ వలయం ఎండిపోయినప్పుడు ఎలాంటి పగుళ్ళు చూపియొద్దు, దానినే బంకమట్టి నేల అంటారు. ఇలాంటి బంకమట్టి నేలను కుండలు చేయడానికి వాడతారు. ఒకవేళ పగుళ్ళు వచ్చిందనుకో, కుండ కూడా పగుళ్ళని చూపిస్తుంది కదా. కాబట్టి ప్యూర్ బంకమట్టి నేల కుమ్మరి వాళ్ళకు కావాలి, ఈ టెస్ట్ల ద్వారా తెలిసిపోద్ది వాళ్ళకు, రైట్. మట్టిలో తేమ శాతంను మట్టిని ఎండబెట్టి కనుక్కుంటారు. ఎండకు ముందు 100 గ్రాములు, ఎండిన తర్వాత మట్టి బరువు తూకం వేసి రెండింటి మధ్య గల తేడాన్ని గుర్తించవచ్చు. సింపుల్ టెక్నిక్ అన్నట్టు. సో తేమ శాతం ఎట్లా తెలుస్తుంది అంటే, మట్టిని ఎండబెట్టక ముందు ఎంత ఉందో చూపుతారు, ఎండబెట్టిన తర్వాత చూపుతారు, మధ్య తేడా ఎంత ఉంటే తేమ. సో 100 గ్రాముల మట్టిలో ఎంత నీరు ఉందో తెలుపుతుంది, దీన్నే మట్టిలో తేమ శాతం అంటారు. మట్టి కణాల నుండి నీరు నేలలోకి చొచ్చుకొని పోవటాన్ని పెర్కోలేషన్ అంటాం, పెర్కోలేషన్. సో పెర్కోలేషన్ అంటే నీరు లోపలికి పోవటం అన్నట్టు, ఉపరితల మట్టి కాకుండా ఇంకా దిగి లోపలికి పోవటాన్ని పెర్కోలేషన్ అంటాం. సో దీన్నే గ్రౌండ్ వాటర్ అంటాం. పెర్కోలేషన్ జరిగితేనే గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది పెరుగుద్ది. మట్టిలో ఏ ఏ పదార్థాలు ఉంటాయి, సో చాలా ఉంటాయి, లవణాలు ఉంటాయి ప్రధానంగా. నేలలో సహజంగా ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం క్లోరైడ్స్, సల్ఫేట్లు, కార్బోనేట్లు ఉంటాయి. సో నీరు ఉంటుంది నేలలో, వాటితో పాటు వివిధ రకాల లవణాలు ఉంటాయి. నేల క్షితిజాలు, వీటినే హారిజోన్స్ ఆఫ్ సాయిల్ అంటాం. హారిజోన్స్ ఆఫ్ సాయిల్ అంటే నేల ఎల్ఎస్ చేస్తే, నిలువు కోత కోస్తే మనకు కొన్ని పొరలు కనపడతాయి, ఈ పొరలనే క్షితిజాలు అని పిలుస్తాం. సారవంతమైన పై పొరలతో ప్రారంభమై గట్టి శిలలతో కూడిన లోపలి పొరల వరకు వ్యాపించి ఉంటుంది. అంటే ఇప్పుడు భూమి యొక్క ఉపరితలాన్ని మనం చూస్తాం. సో ఇది భూమి, ఈ భూమిలో పైవైపున ఉన్నదాన్ని క్రస్ట్ అని పిలుస్తాం, ఉపరితలాన్ని. సో ఇది ఒక 30 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత రెండవ పొరను మాంటిల్ అంటాం. సో ఆ తర్వాత కోర్ అని పిలుస్తాం. సో ఈ రీజియన్ను కోర్ అంటాం. ఈ కోర్లో వెలుపలి కోర్ ఉంటుంది, అలాగే లోపలి కోర్ ఉంటుంది. ఈ క్రస్ట్ భాగంలోనే వివిధ పొరలు ఉంటాయి. సో ఈ భాగాన్ని మనం అడ్డుకోతగా వస్తున్నాం. క్రస్టును అడ్డుకోత, అదే క్రస్టును నిలువు కోతగా వస్తే మనకు ఏమేం పొరలు కనపడతాయో చూద్దాం. సో పైన ఉన్న పొరను జీరో, ఓ క్షితిజం అని పిలుస్తాం, ఓ హారిజోన్ అంటాం. ఇది నేలలో సేంద్రియ పదార్థాలతో కూడిన పొర. సేంద్రియ పదార్థాలు అంటే ఏ రూపంలో ఉంటాయి, లిటర్లో ఉంటాయి. సో భూమి పైన ఆకులు, ఎండిపోయిన ఆకులు అవి అంతా కలిసి ఉన్న పొరను లిటర్ పొర అంటాం. ఈ లిటర్ పొరలో కొంత సేంద్రియ పదార్థం కూడా ఉంటుంది, సో హ్యూమస్ కూడా ఉంటుంది. ఎండాకాలం చూడొచ్చు, ఏదైనా చెట్టు కిందికి పోయి ఆ ఆకులను ఇట్లా పక్కన సరిపితే అక్కడ మంచి తేమ ఉంటుంది, నల్లటి మట్టి, బ్రౌన్ కలర్ మట్టి లాంటిది ఉంటుంది. సో లిటర్, డఫ్, హ్యూమస్. సో లిటర్ అంటేనేమో పైన ఉన్న ఆకులు, దీని కింద డఫ్ ఉంటుంది, అంటే సెమీ డీకంపోజ్డ్ మెటీరియల్, అంటే ఆకులు కుళ్ళిపోయి ఉంటాయి, కొన్ని చిన్న చిన్న ముక్కలై ఉంటాయి. ఈ డఫ్ కింద హ్యూమస్ ఉంటుంది, నలుపు రంగులో, బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఈ హ్యూమస్ ఉన్న దగ్గర నలుపు మరియు తేమ కూడా ఉంటుంది.
సో ఇలా పొరలు పొరలుగా స్ట్రాటిఫైడ్ అయి ఉంటుంది భూమి ఉపరితలం పైన. సో చెట్ల నుంచి రాలిపోయిన ఆకులు నేలను చేరుకుళ్ళిపోతాయి. వీటితో కలిసి ఉన్న మెత్తటి నేలను హ్యూమస్ అని పిలుస్తారు. నేల పై పొరలో దీనితో ఏర్పడుతుంది. సో ఈ ఆర్డర్లో నేల ఉపరితలం పైన ఏర్పడుతుంది. పైన లిట్టర్, ఆ కింద డఫ్, ఆ కింద హ్యూమస్ ఉంటుంది. అది ఓక్సిజిజంలో ఇక్కడ చూడవచ్చు. ఇది నేల యొక్క నిలువు కోత. ఈ ఫస్ట్ వచ్చేదాని ఉపరితలాన్ని ఓ హారిజోన్ అని పిలుస్తాం. సో దీన్ని ఏ హారిజోన్ అంటాం, ఈ నుండి ఇది వరకు. తర్వాత ఈ నుండి ఏ తర్వాత వచ్చేది ఈ బీ కాదు వచ్చేది, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ హారిజోన్, ఏ హారిజోన్ తర్వాత వచ్చేది ఈ హారిజోన్, ఆ తర్వాత బి హారిజోన్ వస్తుంది, సి హారిజోన్ వస్తుంది, ఆ తర్వాత లాస్ట్కు ఆర్ హారిజోన్ వస్తుంది. సో గ్రౌండ్ వాటర్ ఎక్కడ ఉన్నది అంటే సి హారిజోన్లో ఉన్నది ఇక్కడ గ్రౌండ్ వాటర్ అనేది. సో ఒక్కొక్క పొర గురించి చూద్దాం, వాటికి ఏం పేర్లు ఉన్నాయి, మారు పేర్లు ఏమున్నాయో కూడా పరిశీలిద్దాం. సో ఇక్కడ ఏ క్షితిజం, దీన్ని ఉపరితల మృత్తిక, టాప్ సాయిల్ అని పిలుస్తారు, ఉపరితల మృత్తిక. సో ఓ హారిజోన్లో ఏమున్నది, సేంద్రియ పదార్థం ఉంది, ఆర్గానిక్ మెటీరియల్ ఉంది. సో ఏ హారిజోన్, దీన్ని ఏమని పిలిచినాం మనం, సర్ఫేస్ సాయిల్ అని పిలిచినాం, దీన్నే టాప్ సాయిల్ అని కూడా పిలిచినాం. సో ఈ నుండి ఇది వరకు ఉన్న దీన్ని టాప్ సాయిల్ అంటాం, ఏ హారిజోన్. సో టాప్ సాయిల్ ఓ క్షితిజం కింద ఈ క్షితిజానికి పైన ఉంటుంది. సో ఇది ఈ కదా, ఈకి పైన ఉంటుంది, ఓకు కింద ఉంటుంది. సో ఓకు ఈకు మధ్య ఉన్నదే ఏ హారిజోన్. ఇదే చాలా ఇంపార్టెంట్ జోన్ అన్నట్టు వ్యవసాయానికి. సో ఇది ముదురు రంగులో ఉండే పొరలో విత్తనాలు మొలకెత్తుతాయి, వేళ్ళు అభివృద్ధి చెందుతాయి. దీనిలో ఖనిజ లవణాలు, హ్యూమస్ కలిగి ఉంటాయి. సో అగ్రికల్చర్కు చాలా అత్యంత అనుకూలమైన జోన్ ఏది అంటే ఏ హారిజోన్, ఇది ఏ జోన్ అన్నట్టు. సో అలాగే ఈ క్షితిజం ఇప్పుడు ఏకు కింద ఉంది, దీన్నే ఎల్యూవియేషన్ పొర, ఇంకుడు పొర అని పిలుస్తాం. సో ఎల్యూవియేషన్ ఇంగ్లీష్ పదం కూడా గుర్తుంచుకోవడం బెటర్ ఇలా, ఎల్యూవియేషన్ పొర అని పిలుస్తాం. లేత రంగులో ఉంటుంది ఇది. ఏ క్షితిజంకు దిగువన, బి క్షితిజానికి పైన ఉంటుంది ఇది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఏ క్షితిజానికి దిగువన, బీకి పైన, మొత్తం మీద ఏకు బీకు మధ్య ఈ హారిజోన్ ఉంది. సో ఈ పొరలో ఇసుక మట్టితో ఏర్పడి ఉంటుంది. ఈ పొరలో ఇసుక ఉంటుంది, మట్టి ఉంటుంది. నీరు ఇంకేటప్పుడు నేలలో లవణాలు, మట్టి రేణువులు నీటితో పాటు లోపల పొరల్లోకి చేరుతాయి. నెక్స్ట్ ఈ కింద ఉండేదాన్ని బీ క్షితిజం అంటాం, దీన్ని ఉపమృత్తిక సబ్సాయిల్ అంటాం, ఉపమృత్తిక, ఇది గుర్తుంచుకోవాలి. ఇది ఈ క్షితిజానికి కింద, సీకి పైన ఉంటుంది. ఈ పొరలో ఒండ్రు మట్టి, అల్యూమినియం, ఇనుము ఆక్సైడ్స్ ఉంటాయి. కాల్షియం కార్బనేట్ వంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ ఇనుము ఎక్కువగా ఉంటే ఈ భాగం ఎరుపు రంగులో ఉంటుంది. సో ఐరన్ ఎక్కడున్నా ఎర్రగా ఉంటుంది. నెక్స్ట్ అల్యూమినియం ఆక్సైడ్, కాల్షియం వంటి కూడా ఈ పొరలో ఉండొచ్చు. బి దీన్నే, నెక్స్ట్ దాని కింద ఉన్న సి పొరను రాతి పొర, రిగోలిత్ అని పిలుస్తాం. ఇది బి క్షితిజానికి కింద, ఆర్ క్షితిజానికి పైన ఉంటుంది. పగిలిన రాళ్లతో ఏర్పడుతుంది. మొక్కల వేళ్ళు ఈ పొరలోకి చొచ్చుకొని పోలేవు. అంటే సిలోకి ఈ మొక్కల వేళ్ళు రావు, ఎందుకంటే రాళ్ళు ఉంటాయి కాబట్టి వేళ్ళు ఇక్కడ దాకా రాలేవు, బి వరకే వస్తాయి రాళ్ళు. సో ఇందులో వేర్లు అయితే ఉండదు, సజీవులు కూడా ఉండవు. ఇలా చాలా తక్కువ సేంద్రియ పదార్థాలు ఉంటాయి. ఏమన్నా బతికి ఉన్నాయి ఉంటేనే కదా, ఇది చచ్చిపోతే కదా సేంద్రియంగా మారేది. కాబట్టి సేంద్రియ పదార్థాలు పెద్దగా ఉండవు సీలో. సో బి వరకు మాత్రమే ఉంటాయి. ఆర్ క్షితిజం, దీన్ని క్రమక్షయం చెందని కఠిన శిలలతో ఏర్పడుతుంది. సో క్రమక్షయం చెందాలంటే ఏదో ఒక కారకం ఉండాలి, సూక్ష్మజీవులను ఉండాలి లేదా వాతావరణ కారకాలను ఉండాలి. ఏముండవు కాబట్టి పెద్ద పెద్ద శిలలు ఉంటాయి, మాతృశిలలు ఉంటాయి, వీటినే కఠిన శిలలు అని పిలుస్తాం. అన్నిటికన్నా లోపల పొర ఇది. సో దీన్నే నేల స్వరూపము అని పిలుస్తాం. సో ఇలా సాయిల్ ప్రొఫైల్ అని పిలుస్తాం దీన్ని. సో మీకు తెలుసా నేల ఎలా ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది అంటే భూమి ఉపరితలం పైన పెద్ద పెద్ద రాళ్ళు ఉండేటి వేల సంవత్సరాల పాటు అవి గాలికి, వేడికి, వర్షానికి గురై క్రమక్షయం చెందుతాయి. సో వెదరింగ్ అంటాం ఇంగ్లీష్లో దీన్ని, తెలుగులో క్రమక్షయము అంటాం. సో పెద్ద పెద్ద బండరాళ్ళు వాతావరణ కారకాల వల్ల నెమ్మదిగా క్రమక్షయం చెంది చిన్న చిన్న రాతి అణువులుగా మారుతాయి, చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడతాయి. సో ఈ చిన్న చిన్న రాళ్ల ముక్కలకు హ్యూమస్ యాడ్ అయింది. సో హ్యూమస్ ఎట్లా ఫామ్ అయింది, ఇంతకు కుళ్ళిపోయిన సేంద్రియ పదార్థాలతో కలిసి కొంతకాలానికి మట్టిగా మారుతుంది.
సో ఈ చిన్న చిన్న రాళ్లకు హ్యూమస్ ఎప్పుడైతే వచ్చి యాడ్ అయిందో అప్పుడు మట్టి అయినట్టు. సో ఇప్పుడు మట్టి ఏర్పడింది. ఇది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ, కొన్ని వేల సంవత్సరాలు కూడా పట్టవచ్చు. నెక్స్ట్, వ్యవసాయదారులు భూసార పరీక్షల ద్వారా ఈ భూమి యొక్క స్వభావాన్ని తెలుసుకొని రకరకాల పంటలను పండిస్తారు. అలాగే బహుళ అంతస్తుల భవనాలు, పెద్ద పెద్ద బ్రిడ్జెస్, వంతెనలు, ఆనకట్టలు నిర్మించేటప్పుడు ఇంజనీర్లు నేల గట్టిదనాన్ని పరిశీలిస్తారు. సో ఇప్పుడు కాళేశ్వరం దగ్గర కూడా వాళ్ళు గట్టిదనాన్ని పరిశీలించే ఉంటారు. సో ఇంజనీర్లు పరిశీలించే ఆ రకమైన కట్టడాలు కట్టారు. ఒకవేళ ఇంజనీర్ల తప్పిదం జరిగిందంటే సో చాలా టైం వేస్ట్, చాలా డబ్బు వృధా, సో ప్రజల సంపద అంతా కూడా వృధా అవుతుంది. కాబట్టి ఈ ఖచ్చితంగా అంచనా వేయవలసి ఉంటుంది. నేల గట్టిదనం అనేది ఇంపార్టెంట్. అది ఇల్లు కట్టినా, రోడ్డు కట్టినా, బ్రిడ్జ్ కట్టినా, లేదా బ్యారేజ్ కట్టినా, ఏది కట్టినా సరే గట్టిదనం అనేది చాలా ఇంపార్టెంట్. సో మా ఊరిలో నేలలు, సో ఇవి కొంతమంది పిల్లల ఒపీనియన్లు క్వశ్చన్ అడగరు, కాకపోతే ఇలా ఇండైరెక్ట్గా అడిగే అవకాశం ఉంది. సరే ఎందుకైనా మంచి చూద్దాం. ఈ స్కూల్ బుక్స్లలోనే ఈ రకంగా ఇచ్చారు, మనం కూడా కొంచెం అవగాహన కూడా ఏర్పడుతుంది కాబట్టి చూద్దాం. మా ఊరి నేలలు అనే టాపిక్లో పిల్లలు వాళ్ళ అభిప్రాయాలను చెప్పారు. ఇక్కడ మన రాష్ట్రంలో రకరకాల నేలలు ఉంటాయి. చాలా సందర్భాల్లో ఒక జిల్లాలో ఒకే విధమైన నేల ఉంటుంది. చాలా సందర్భాల్లో ఖచ్చితంగా ఉండాలని రూల్ ఏం లేదు, వేరువేరు నేలలు కూడా ఉండొచ్చు. జనరల్గా ఒకటే రకమైన నేల ఉంటుంది. కొంతమంది విద్యార్థులు వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. నా పేరు మధు, ఆయన పేరు మధు, నల్గొండ జిల్లా మేళ్ళచెరువు మండలం దొండపాడు ఈయన ఊరు. సో వాళ్ళ ఊళ్ళో ఎట్లున్నది, వాళ్ళ ఊరిలో నల్లరేగడి నేలలు ఉన్నాయి. ఈ మట్టిని ఉపయోగించి బంతులు తయారు చేస్తారు. ఇందాక మనం అనుకున్నాం చూడండి, ఓ మట్టిని సేకరించి నీళ్లు చల్లి దాన్ని ముద్ద చేసి ఆ ముద్దను పిండిలాగా బంతిలాగా తయారు చేశారు. సో బంతులు తయారు చేయవచ్చు. వలయం తయారు చేసినప్పుడు మాత్రం పగుళ్ళు ఏర్పడ్డాయి. సో వలయం తయారు చేసినప్పుడు పగుళ్ళు ఏర్పడితే ఏందన్నట్టు, అది లేత బంకమట్టి అన్నట్టు, అంతే కదా. సో ఒరిజినల్ బంకమట్టి కాదు, అది కొంచెం లేత బంకమట్టి అని అర్థం. సో కాబట్టి ఇది మృదువైన బంకమట్టి, ఒండ్రు మట్టి నేల అని అర్థమవుతుంది ఇక్కడ. సో ఇలాంటి మట్టి ఉన్నప్పుడు పత్తి మిరప పండిస్తారు. సో మనం కూడా తెలుసుకోవచ్చు అన్నట్టు ఇది. ఒకవేళ మన భూమిలో ఉన్న మట్టి ఇలా చేయగలిగితే వలయం అయ్యింది. ఫస్ట్ ముద్ద, ఆ తర్వాత బంతి, ఆ తర్వాత వలయం, కడ్డి, కడ్డి నుంచోలు వలయం. సో వలయం లాగా చేసినప్పుడు పగుళ్ళు వచ్చినాయి అనుకో, అది ఏమంటారు, లేత బంకమట్టి లేదా ఒండ్రు మట్టి అని అర్థం. అలాంటి నేలలలో పత్తి మిరప బాగా పండుద్ది. నెక్స్ట్, నేలను 2-3 అడుగుల లోతు తవ్వితే సున్నపురాయి కూడా వస్తుంది. సో ఇలాంటి మట్టి ఉన్న కాడ కింద సున్నం కూడా ఉంటుంది. సో నల్గొండ, కర్నూలు ఏరియాలో సున్నం బాగా పండుద్ది, సున్నం బాగా ఉంటుంది. సో ఈ సున్నంతో ప్రహరీ గోడలు కూడా నిర్మిస్తారు, సిమెంటు పరిశ్రమలలో కూడా వాడతారు. సో నల్గొండలో సిమెంటు పరిశ్రమలకు ఉపయోగపడే రాళ్ల ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. సో ఇలా దాన్ని బట్టి గుర్తించవచ్చు మనం. నా పేరు కాళేశ వాళ్ళది మహబూబ్నగరు, తలకొండపల్లి మండలం పడకల్లో నివసిస్తారు. వాళ్ళ ఊరి పేరు పడకల్లో అట. సో ఈ ఊరిలో ఎర్ర నేలలు ఉన్నాయి. సో ఇందాక నల్ల నేలలు ఉన్నాయి, ఇక్కడ ఎర్ర నేలలు ఉన్నాయి. సో నల్లగుంటుంది, ఎర్రగుంటుంది, బంతి అవుతుందా లేదనేది ఇంపార్టెంట్. సో బంతిని తయారు చేయొచ్చు, కానీ వలయాన్ని తయారు చేయలేము. సో వలయం కావట్లేదు. సో కడ్డి మాత్రమే అయ్యి ఉంటుంది. ఈ కడ్డి కూడా ఇరిగిపోయింది అనుకో, అప్పుడు లేత ఒండ్రు మట్టి నేల అయిద్ది. సో వలయాన్ని తయారు చేయలేము, బంతిని మాత్రం తయారు చేయవచ్చు అట. ఇసుక ఉంటుంది అటు, ఇందులో పూర్తిగా ఇసుక ఉంటే ఇసుక నేలలు, ఆ బంతి కూడా తయారు చేయలేకపోతే ఇసుక నేలలు. బంతి అవుతుంది అంటే కొద్దిగా ఇసుక ఉందని అర్థం. మొత్తంగా ఇసుకుంటే ఏం పంటలు పండవు కదా, కొద్దిగా ఇసుక ఉందని అర్థం. కాబట్టి వేరుశనగ ఆముదం పండిస్తారు, కొందరు పత్తి కూడా పండిస్తారట కొందరు, కానీ వేరుశనగ ఆముదం అనేది ఇలాంటి నేలలలో పండుతుంది. సో దీన్ని ఎర్రమట్టి నేల అని పిలుస్తారట. రైట్. నా పేరు డేవిడ్, నేను కర్నూలు జిల్లా సంజామల మండలం కానాలలో నివసిస్తుంది. కానా ఊరు పేరు. సో వలయం తయారు చేస్తే పగుళ్ళు వచ్చినాయట. సో పగుళ్ళు వచ్చినాయంటే ప్యూర్ బంకమట్టి కాదు అది, అంటే కొంత అది ఒండ్రు మట్టి అన్నట్టు, లేత బంకమట్టి అని అర్థం. సో ఈ నేలలో కొద్దిగా ఇసుక కూడా ఉంటుందని వాళ్ళ నాన్న చెప్పిండట. జొన్నలు, శనగలు పండిస్తారు, వరి కూడా పండుద్ది ఇక్కడ.
సో ప్యూర్ బంకమట్టి కాదు, గమనించాలి. సుజాత కృష్ణా జిల్లా కానుమోలు మండలం దట్టగుంట్ల గ్రామం అంట. సో నల్ల నేలలు ఉన్నాయి, బొమ్మలు తయారు చేస్తారు. ఎందుకంటే ఈ నేల జిగురుగా ఉంటుంది, నల్లమట్టి నేల అని పిలుస్తారు. నీరు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. రైతులు వరి, చెరుకు, పత్తి పండిస్తారు. సో ఇందులో ఎక్కడ కూడా మరి అది వలయం అవుతుందా కాదా అనే ఇన్ఫర్మేషన్ లేదు. జస్ట్ నల్లమట్టి నేలలు జిగురుగు ఉన్నదని చెప్తున్నారు ఇడంతే. సో ఇక్కడ ఏం పండుతుంది, నల్లగుంది కాబట్టి ఖచ్చితంగా పత్తి పండాల్సిందే. నల్లరేగడి నేలల్లో ఇది నల్లరేగడి నేల అయి ఉంటుంది కాబట్టి పత్తి పండాల్సిందే. రమాదేవి ప్రకాశం జిల్లా వేటపాలెం, ఊరి పేరు రామాపురం. ఇలా ఊరిలో ఇసుక నేలలు ఉన్నాయి. ఈ మట్టితో బంతిని తయారు చేయలేము. ఇసుక నేల కాబట్టి బంతిని తయారు చేస్తుందంటే చేయరాదు. కాబట్టి ఏం పండుతాయి ఇలాంటి వాటిలలో, కూరగాయలు, కనకాంబరం, మల్లె. సో ఇక్కడ పూల సాగు, కూరగాయల సాగు మాత్రం పండుతుంది. బంతి తయారు చేస్తలేము, చేయలేకపోతున్నాం కాబట్టి ఇసుక నేలలు. సో ఇక్కడ రొయ్యలు, చేపలు కూడా పెంచుతారు. వరి పండదు ఇక్కడ, ఇసుక నేలలు కాబట్టి, పూర్తిగా ఇసుక నేల కాబట్టి వరి పండదు. నెక్స్ట్ నేలలు, పంటలు. ఇందాక చెప్పింది అయితే బాగా గుర్తుంచుకోవాలి. ఏంటిది, బంతి కావట్లేదు, బంతి అవుతుంది. బంతి అయిన తర్వాత కడ్డీ అవుతుంది. కడ్డీ అయిన తర్వాత ఇరిగిపోతుంది, ఇరిగిపోవట్లేదు. ఇరిగిపోకపోతే అర్ధ వలయం, పూర్తి వలయం. పూర్తి వలయం అయిన తర్వాత చిన్న చిన్న పెలుసులు, ఆ తర్వాత పెలుసులుగా లేకుండా నున్నగా వలయం. సో ఆ టేబుల్ గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. సో నేలలు, పంటలు. ఒక ప్రాంతంలో ఏ పంట పండుతుంది అనేది అనేక కారణాల మీద ఆధారపడి ఉంటుంది. సో పంట అనేది నేల స్వభావం, దాని ధర్మాలు ఇంపార్టెంట్. ఆ పంట పండాలంటే ఆ నేల కూడా ఇంపార్టెంట్. ఉదాహరణకు ఈ ఏలకులు మన దగ్గర పండుతాయి, ఏలకులు పండియంటే పండదు. సో అలాగే కాఫీ, టీ మన దగ్గర పండదు. సో ఎందుకు పండదు అంటే నేల స్వభావం, ఇక్కడ ఉన్న నేలలు సహకరించవు. ఎలాంటి నేలలు కావాలి వాటికి అంటే లెటరైట్ సాయిల్స్ కావాలి. మరి తెలంగాణలో లెటరైట్ సాయిల్స్ ఉన్నాయా, లేవు, కాబట్టి అవి పండవు. లెటరైట్ సాయిల్స్ ఎక్కడ ఉంటాయో అన్నే పండుతాయి సుగంధ ద్రవ్యాలు. సో కేరళలో ఉన్నాయి లెటరైట్ సాయిల్స్, మళ్ళీ ఎక్కడో అస్సాంలో ఉన్నాయి, ఒరిస్సాలో కొద్దిగా ఉన్నాయి. సో లెటరైట్ సాయిల్స్ అనేది అవసరం. అంటే మొత్తం మీద నేల, నేల స్వభావం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ రకమైన పంటలు పండాలంటే. సో వరి మనకు ప్రధాన ధాన్యం, వరి. సో మనం నేలకు పంటకుండే సంబంధాన్ని అర్థం చేసుకుందాం. ఎక్కువ కాలం నీరు నిల్వ ఉంచుకోగల నేలల్లో వరి పండుద్ది. సో నీరు నిలువ ఉండాలి. నీరు నిల్వలేకపోతే ఏమైంది, ఇసుక నేల అనుకో, నీరు దిగిపోద్ది, పెరుకోలేట్ అయిందనుకో, వరి పండదు. సో నీరు నిల్వ చేసుకునే నేలలు అయితే దీనికి సూటబుల్ అన్నట్టు. కాబట్టి నేల స్వభావాన్ని బట్టి పంటలు వేస్తారు రైతులు. బంకమట్టి నేలకు నీటి నిల్వ ఉంచుకునే శక్తి ఉంటుంది, అందువల్ల ఈ నేలలో చెరుకు, వరి పండిస్తారు. సో బంకమట్టి నేలల్లో చెరుకు, వరి అనుకూలం. ఈ బంకమట్టి మళ్ళీ కుమ్మరి కుండలు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. సో బంకమట్టి నేల అంటే ఏంది, వలయం లాగా ఉంటుంది, పగులు రావద్దు ఆరిపోయిన తర్వాత. సో ఎర్రమట్టి నేలలకు నీటి నిల్వ ఉంచుకునే శక్తి తక్కువ, కాబట్టి నూనె గింజలు, పప్పుధాన్యాలు పండిస్తారు. సో బంకమట్టి అయితేనేమో వరి, చెరుకు, ఎర్ర నేలలు అయితేనేమో పప్పుధాన్యాలు. నేల ధాన్యం, నేల సారంతో పాటు వర్షపాతం కూడా ఇంపార్టెంటే. అంతేలేవు, నీళ్ళు లేకపోతే పంటలు ఎట్లా పండుతాయి. నేల సంరక్షణ, సాయిల్ కన్జర్వేషన్. సో సాయిల్ కన్జర్వేషన్లో తీవ్రమైన గాలి వీచినప్పుడు, బాగా గాలి వీస్తే నేల ఉపరితలం కొట్టుకుపోద్ది. వర్షాలు బాగా గురిస్తే కూడా నేల పై పొరలోని మట్టి అంతా కూడా వర్షపు నీటితో పాటు కొట్టుకుపోద్ది. సో ఇది నేల క్రమక్షయము అంటాం, నేల కోత కోయడం, నేల క్రమక్షయము అంటాం. ఇలా కొన్నాళ్ళు జరిగితే భూమి అంతా, ఉపరితలం అంతా నిస్సారమైంది. కాబట్టి తీవ్రమైన గాలులు, తీవ్రమైన వర్షాలు ఉన్న దగ్గర నేల ఉపరితలం అంతా కూడా కొట్టుకోబోద్ది, కోసుకోబోద్ది, క్రమక్షయము అంటాం. ఆ నేల సారం కూడా తగ్గిపోద్ది. తగ్గకుండా ఉండాలంటే గడ్డి మొక్కలను పెంచాలి, సింపుల్. గడ్డి మొక్కలకు వేరు వ్యవస్థ బలంగా, పీచు వేరు వ్యవస్థ ఉంటుంది. ఎంత పెద్ద నీళ్ళు వచ్చినా కానీ ఏం కాదు ఇక. సో గడ్డి మొక్కలను పెంచితే ఇలాంటి మృత్తిక క్రమక్షయాన్ని అడ్డుకోవచ్చు. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, నేల తరిగిపోవడంకు తక్షణ కారణం ఏంటిది. తరిగిపోవడం అంటే అర్థం క్రమక్షయం అని అర్థం. సో నేల క్రమక్షయానికి తక్షణ కారణం ఏ, ఉధృతంగా వీచే గాలులు, బి
వర్షాలు కురవటం, సి అడవులు నరికివేయడం, డి పై వన్యు. తక్షణ కారణం ఏంటిదంటే ఇవన్నీ తక్షణ కారణాలే. సో గాలి వీయడం, ఉధృతంగా వర్షాలు, అలాగే అడవులను నరికేయడం. ఉన్న చెట్లను కొట్టేసినాక ఇక ఆ ప్రవాహాన్ని అడ్డుకునేది ఏం లేదు కదా, వేగంగా వచ్చే నీటిని అడ్డుకోవడానికి ఏం లేదు. కాబట్టి తక్షణ కారణం ఏది అంటే పై వన్యు. సో రైట్ ఆన్సర్ ఏది అంటే పై వన్యు. నెక్స్ట్, నేల తరిగిపోవడం నివారణ చర్యలు ఏందో చూద్దాం. నివారణ చర్యలు క్రమక్షయం, నేల క్రమక్షయం, మృతిక క్రమక్షయం నివారణ చర్యలు. పంట పొలాల చుట్టూ ఎత్తుగా ఉండే చెట్లను పెంచాలి. ఇది పంట పొలం అనుకోండి. సో దీని చుట్టూ ఎత్తైన చెట్లను పెట్టాలి. ఎత్తైన చెట్లను పెంచడం వల్ల ఏమైంది, గాలి ద్వారా వేగంగా గాలులు వీచినప్పుడు చెట్లు అడ్డుకుంటాయి. కాబట్టి టాప్ సాయిల్ అనేది క్రమక్షయానికి గురి కాదు. సో ఇట్లా పొలాల చుట్టూ పొడవాటి చెట్లను పెంచాలి. నేలను ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచొద్దు. గడ్డి లేదా ఇతర మొక్కలను పెంచుతూనే ఉండాలి ఎప్పుడు. ఖాళీగా ఉంటే ఏమైంది, ఆటోమేటిక్గా ఎండిపోయిన ఈ టాప్ సాయిల్ అనేది గాలికో నీటికో కొట్టుకోబోద్ది. కానీ ఏదో ఒక రకమైన గడ్డో, పూల చెట్లు, కూరగాయల చెట్లు ఏయో ఒకటి ఉంటే అంత తొందరగా ఉపరితలం అనేది క్రమక్షయం చెందదు. ఒకే రకమైన పంటను ప్రతి సంవత్సరం పండించొద్దు. ఒకే రకమైన పంటను కూడా పండించొద్దు ప్రతి సంవత్సరం. మృత్తిక విజ్ఞానం, సో పెడాలజీ, ఎడిపాలజీ. సో ఇక్కడ మృత్తిక విజ్ఞానం, ఇది ఒక సైన్స్ బ్రాంచ్. ఇది పెడాలజీ అంటే స్టడీ ఆఫ్ సాయిల్. సో మృత్తిక గురించి అధ్యయనం చేయటాన్ని పెడాలజీ, ఎడిపాలజీ అంటాం. సో ఈ సింపుల్ సెంటెన్సే కానీ గుర్తుంచుకోవాలి. మృత్తికను అధ్యయనం చేసే శాస్త్ర విభాగాన్ని పెడాలజీ, ఎడిపాలజీ. ఒక చిన్న తేడా ఉంటుంది పెడాలజీ, ఎడిపాలజీకి. గమనిద్దాం, భూమి ఉపరితలంపై ఉండే సహజ వనరైన మృత్తిక గూర్చి అధ్యయనమే మృత్తిక విజ్ఞానం. దీనిలో మృత్తిక ఏర్పడే విధానం, వర్గీకరణ, మ్యాపింగ్, భౌతిక రసాయన జీవ సంబంధ లక్షణాలు, నేల సారవంత సంబంధ లక్షణాలు ఉంటాయి. సో ఇలాన్నీ స్టడీ చేస్తాం మనం ఈ పెడాలజీలో, ఈ మృత్తిక విజ్ఞానంలో. సో పెడాలజీకి, ఎడపాలజీకి చిన్న తేడా ఏంటంటే, మృత్తిక ఏర్పడే విధానం, రసాయన సంఘటన, స్వరూపం, వర్గీకరణ వంటి అంశాలను అధ్యయనం చేయడాన్ని పెడాలజీ అంటాం. ఎడపాలజీ, మొక్కలపై మృత్తిక జీవరాశుల యొక్క ప్రభావాన్ని అధ్యయనాన్ని ఎడపాలజీ అంటాం. సో మొక్కలపై మృత్తిక జీవరాశులు, సో ఇటు మొక్క ఉంటుంది, మట్టిలో ఉండే చిన్న చిన్న జీవరాశులు, ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేయడాన్ని ఎడపాలజీ అంటాం. వాస్తవంగా ఈ రెండు కూడా సినానిమ్సే. ఇందులో బుక్లో మనకి ఇట్లా విడిగా ఇచ్చారు కానీ రెండు కూడా సినానిమ్సే. వ్యవసాయ ఉత్పత్తులు సవాళ్ళు, సో ఇది 9th క్లాస్లో ఇచ్చారు మనకు డీటెయిల్డ్గా. ఇది కొంచెం ఫోకస్ చేసి చదవాల్సి ఉంటుంది మనం. వ్యవసాయ ఉత్పత్తులు మరియు సవాళ్ళు. నలుగురున్న కుటుంబానికి నెలకు సుమారు 50 కేజీల బియ్యం కావాలి అనుకుందాం. ఇఫ్ కేస్ అయ్యేది, ఎగ్జాక్ట్లీ కాదు. సో ఇఫ్ తండ్రి, కొడుకు, అదే భర్త, భార్య, ఇద్దరు పిల్లలు, అంతేగా నలుగురు. సో నెలకు ఎంత కావాలి, 50 కేజీల బియ్యం కావాలి. ధాన్యం 12 నెలలకు 12×6 సో 600 కిలోలు అంటే 6 క్వింటాలు. సో 6 క్వింటాల బియ్యం సంవత్సరానికి కావాలి. 6 క్వింటాల బియ్యం పండించాలంటే, ధాన్యం పండించాలంటే 0.14 చదరపు కిలోమీటర్ల నేల అవసరం. సో ఒక్క కుటుంబానికి ఎంత నేల అవసరం, 0.14 చదరపు కిలోమీటర్. ఇది చదరపు కిలోమీటర్ నేల అవసరం ఒక కుటుంబానికి తిండి కోసం. మరి జనాభా ఎట్లుంది, ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఎప్పుడన్నా తగ్గిందా జనాభా? పెరగడమే. మరి జనాభా పెరుగుతుంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుందా? ఈ జనాభా పెరుగుదలకు ఆహార ధాన్యాల ఉత్పత్తికి నిష్పత్తిని పరిశీలించినవా ఎప్పుడన్నా? భూమి పెరిగే అవకాశం అయితే లేదు, స్టేబుల్. ఎంతసేపటికి జనాభా పెరుగుతూనే ఉంది, మరి భూమి మాత్రం పెరుగుతలే. ఈ రెండు పెరుగుతే బాగుండు, పెరుగుతలే. కానీ ఏం చేయాలి, ఉన్న భూమిలోనే ఎక్కువ ఉత్పత్తి చేయాలి తప్పదిగా. సో పెరుగుతున్న జనాభాకు సరిపడ ఆహారం అందియాలంటే ఉన్న భూమిలోనే దిగుబడి పెంచాలి. సో ఇక్కడ ఎట్లా ఉంది, కొన్ని దశాబ్దాల నుంచి సమాచారం పరిశీలిస్తే, ఇది భారత జనాభా లెక్కలు, ఆర్థిక సర్వే, వ్యవసాయ మంత్రిత్వ శాఖ. సో సెన్సెస్ మరియు ఎకనామిక్ సర్వే అండ్ అగ్రికల్చర్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్,
ఈ మూడింటి నుంచోలి సేకరించిన సమాచారం బుక్లో ఇచ్చింది మనకు. 9th చూద్దాం ఎట్లుంది అది. సో జనాభా పెరుగుదల రేటు, ఆహార ధాన్యాల ఉత్పత్తి. ఇక భూమి ఎట్లాగో పెరగదు కానీ ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎట్లుంది, జనాభా పెరుగుదల రేటు ఎట్లుంది, ప్రతి దశాబ్దాన్ని చూద్దాం. ఎక్కడి నుంచి మొదలు పెట్టినామంటే 1961 నుంచి 71. సో ఫస్ట్ చూసుకుంటా పోదాం, తర్వాత హైలైట్ పాయింట్స్ ఏందో చూద్దాం. జనాభా పెరుగుదల శాతం ఎంత ఉందంటే ఈ దశాబ్దంలో 2.4 ఉంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత ఉందంటే 2.83 ఉంది. సో ఇక్కడ పెరుగుదల రేటు 1.18. సో ఇక్కడ పెరుగుదల రేటు అంటే జనాభా పెరుగుదల రేటు అంతకుముందు ఉన్న దశాబ్దానికి ఇప్పటికీ. నెక్స్ట్ 71 నుంచి 81 2.23 జనాభా పెరుగుదల రేటు, ఆహార ధాన్యాల ఉత్పత్తి 1.8. తేడా ఎంత ఉంది అంటే 80 ఉంది, 0.80 ఏది పెరుగుదల రేటు. సో దశాబ్దం 81-91 2.16, ఆహార ధాన్యాల ఉత్పత్తి 3.13, పెరుగుదల రేటు 1.48. సో 91 నుంచి 2001. సో ఇది కొంచెం ఇంపార్టెంట్. సో ఇక్కడ 1.95 జనాభా పెరుగుదల ఉంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత ఉందంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి 1.1 ఉంది, పెరుగుదల రేటు 0.56 ఉంది. సో ఆల్మోస్ట్ దీనికి తేడా ఎంత ఉందంటే 1%, డబల్ ఉన్నట్టే అర్థం. సో ఇక్కడ ఆహార ధాన్యాల ఉత్పత్తి 1 ఉంటే ఇక్కడ జనాభా పెరుగుదల 2 ఉన్నట్టే దగ్గర, అంటే డబల్ అయింది జనాభా. 2001-2011 1.65 ఉంటే ఇది 1.03, 0.62. ఇది ఒక టేబుల్. ఎక్కడి వరకు తీసుకున్నాం మనం? 2011 వరకు తీసుకున్నాం. అంటే ఇంకా 2021 అనేది సెన్సెస్ రాలే. ఈ పట్టికను జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు కింద అంశాలు అర్థమవుతాయి. ఏ దశాబ్దంలో జనాభా పెరుగుదల అధికంగా ఉంది? సో జనాభా పెరుగుదల అనేది 61-71 అధికంగా ఉంది. ఏ దశాబ్దంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అధికంగా ఉంది? 81-91 ఆహార ధాన్యాల ఉత్పత్తి అధికంగా ఉంది. ఏ దశాబ్దంలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి సంతృప్తికరంగా లేదు? 91-2001 ఇందాక అనుకున్నాం ఆల్మోస్ట్ డబల్ అయింది. 91-2001 దశాబ్దంలో జనాభాను పోలిస్తే సగమే ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. అదే ఇందాక 1-2 ఉందనుకున్నాం, సగమే జరిగింది ఇక్కడ ఆహార ధాన్యాలు. సో మనుషులు ఒకటే కాదు, ఇంకా పెంపుడు జంతువులు ఉంటాయి, అడవిలో పెరిగే జంతువులు ఉంటాయి, వాటి అవన్నీ బతకాలంటే కూడా ఆహారం కావాలి. ఇది కేవలం మనుషులకు సంబంధించిన ఆహారం గురించే మాట్లాడుతున్నాం మనం ఎంతసేపటికి. సో ఇంకా ఇతర జీవులు కూడా ఉన్నాయనేది గమనించాలి. ఆహార పంటల్లో అధిక దిగుబడి సాధించడానికి ఉపయోగపడే వివిధ పద్ధతులు ఏంటివి? సో పంట దిగుబడి అనేక కారకాలు కలిసి పనిచేయడం వల్ల పెరుగుతుంది. సో అవి ఏంటి అంటే, ఒకటి నాటిన విత్తన రకం, నేల స్వభావం, నీటి లభ్యత, ఎరువులు, పోషక పదార్థాల అందుబాటు, వాతావరణం, క్రిమి కీటకాల దాడి, కలుపు మొక్కల పెరుగుదల అదుపు చేయటం, ఇవన్నీ కూడా అధిక దిగుబడికి కారకాలు. ఇవన్నీ సరిగ్గా ఉంటేనే దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది, లేకపోతే దిగుబడి రాదు. ఇన్ని కారకాలు క్రియేట్ చేస్తాయి దిగుబడిని, ఈల్డ్ని కంట్రోల్ చేసేటి. సో దీస్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ రెగ్యులేట్ ద ఈల్డ్. సో ఈల్డ్ ఎక్కువ రావాలన్నా తక్కువ రావాలన్నా ఇవన్నీ కూడా కరెక్ట్గా ప్రాపర్గా ఉండాల్సిందే. పై కారకాల ప్రభావం మొక్కజొన్న పంటపై ఏ విధంగా ఉంటుందో ప్రయోగపూర్వకంగా ఒక పట్టిక ఇచ్చారు మనకు. ఇవన్నీ కారకాల ప్రభావం ఎట్లుంటుంది? సో ఇక్కడ ఇచ్చారు, చూడవచ్చు మనం మొక్కజొన్న పంటపైన వివిధ కారకాలు. సో మొక్కల్ని నాటే కాలాన్ని తీసుకోండి. ఇక్కడ వర్షాలు పడిన ఒక నెల తర్వాత నాటితే 3400 కేజీల ఈల్డ్ వచ్చింది హెక్టార్కు. వర్షం పడిన వెంటనే నాటితే 5830 కిలోలు వచ్చింది హెక్టార్కు. అంటే ఎక్కువ దిగుబడి ఎప్పుడు వచ్చింది? వర్షం పడిన వెంటనే నాటితే దిగుబడి ఎక్కువ వచ్చింది. ఎందులో? మొక్కజొన్నలో. అంటే రైతుకు ఈ అవగాహన ఉండాలి, వర్షం పడిన వెంటనే నాటాలి. నాటితే ఏమైంది? ఇక్కడ ఈల్డ్ పెరిగింది. ఎంత లాభం వచ్చింది? అప్రాక్సిమేట్లీ 2430 కిలోలు. 2430 కిలోలు అంటే ఏంది? దగ్గర 2.5 టన్నులు అన్నట్టే. సో ఎంత లాభం చూడండి, హెక్టార్ అంటే 2.5 ఎకరాలు. సో ఇక్కడ ఎన్ని క్వింటాలు? 24 క్వింటాల ధాన్యం అదనంగా వచ్చింది దీనికి. సో చిన్నదే ఇక్కడ లాజిక్ వీళ్ళు వాడింది.
అంటే రైతు వర్షం పడిన వెంటనే మొక్కజొన్నను పండిస్తే హెక్టార్లో ఎక్కువ వస్తుంది. పక్కనున్న రైతు నెమ్మదిగా నెల రోజుల తర్వాత నాటితే వానికి తక్కువ వస్తుంది, ఒక 25 క్వింటాల ధాన్యం వానికి తక్కువ వస్తుంది. ఇది ప్రయోగపూర్వకంగా చేశారు. నిర్ణీత స్థలంలో పెంచిన మొక్కల సంఖ్య కూడా డిసైడ్ ఇక్కడ. సో ఇక్కడ మొక్కల సంఖ్య కూడా దిగుబడికి లింక్ ఉంది. మొక్కలు హెక్టార్కు 39,600 పెట్టి చూసారు మొక్కజొన్నవి. అప్పుడు ఈల్డ్ 4,100 కిలోగ్రాములు వచ్చినాయి. అంటే 4,000 అంటే ఎంత, 100 కిలోలకు 1 క్వింటాల్, 1,000 అంటే 10 క్వింటాలు లేదా 1 టన్ను, ఇక్కడ 4 టన్నుల 1 క్వింటాల్ వచ్చింది. హెక్టార్కు 19,800 పెట్టిరా చూడండి, అబ్జర్వ్ చేయండి. సో సగం మొక్కల సంఖ్య తగ్గించిరా. అప్పుడు ఎంత వచ్చిందంటే 5,130 కిలోలు వచ్చింది, 1 టన్ను ఎక్కువ వచ్చింది దిగుబడి. మొక్కల సంఖ్య ఎలా చూడండి, దగ్గర దగ్గర ఉంది. 39,600 మొక్కజొన్న వేసారు ఒక హెక్టార్లో, దగ్గర దగ్గర వేసుకుంటాం పోయినాను. కానీ ఇక్కడ ఏం చేసాడు, 19,000 సగానికి తగ్గించుండు, దూరం దూరంగా పెట్టినట్టు మొక్కజొన్న. సో ఇలాంటి రైతు ఉంటాడు, ఇలాంటి రైతు ఉంటాడు. సో ఈ రైతుకు ఎక్కువ ఆశ ఉండి ఉంటుంది, దగ్గర దగ్గర పెట్టినంటే ఎక్కువ దిగుబడి వస్తుందని. వానికి నాలెడ్జ్ తక్కువ ఉందని అర్థం. వీడు దూరం దూరంగా పెట్టినట్టు వీడికి నాలెడ్జ్ ఎక్కువ ఉంది, ఎడ్యుకేషన్ ఎడ్యుకేటెడ్ అన్నట్టు, అగ్రికల్చర్ ఎడ్యుకేటెడ్. కాబట్టి దిగుబడి ఎంత ప్రాఫిట్ ఉంది, 1,030 కిలోల ప్రాఫిట్. నెక్స్ట్ కలుపు తీయడం. ఒకసారి తీసినప్పుడు ఇంత వచ్చింది నాకు కలుపు, ఒకటేసారి తీపించింది మొక్కజొన్న తోటలో ఆ రైతు. రెండుసార్లు తీసిన రైతుకు చూడండి ఎంత వచ్చిందో దిగుబడి, 5,200. ఎంత లాభం వచ్చింది, 1,160. అంటే రెండోసారి కలుపు తీయడం వల్ల మళ్ళీ 1 టన్ను లాభం వచ్చింది. అంటే ఇక్కడ కలుపు తీయడం అనేది కూడా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు తీయాలి, 2 సార్లు. ఇంకా 3వ సారి ఎక్స్పెరిమెంట్ ఇవ్వలే ఇక్కడ మనకు. పోషక పదార్థాలను అందించడం అంటే ఎరువులను, ఫాస్ఫరస్ లేకుండా. ఎంత వచ్చింది ఆయనకంటే 4,570. అంటే ఎలాంటి ఫాస్ఫేట్ ఏలైనాయి, ఏం వేయకుండా పండించింది మొక్కజొన్న. ఇంత వచ్చింది హెక్టార్కు 56 కిలోల ఫాస్ఫేట్ అందించి చూసిండు. 56 కిలోలు అంటే 60 బస్తా, హెక్టార్కు 60 బస్తా వేస్తే 4,660 అంటే 90 కిలోలు పెరిగింది. ఇలా 90 కిలోలు మాత్రమే పెరిగింది ఈయనకు, అంటే కొంత ఈల్డ్ పెరిగింది. నైట్రోజన్ లేకుండా అంటే మొక్కజొన్న పంటకు మాత్రమే, అన్ని పంటలు కాదల్లు, మొక్కజొన్నకు ఈ పెద్దగా అవసరం లేదు ఎరువులు. అయినా కానీ ఇక్కడ చూసారు నైట్రోజన్ లేకపోతే 4,320 కేజీలు వస్తే 78 కిలోల నైట్రోజన్ అందించిండు హెక్టార్కు. అందిస్తే 4,900, సుమారు 580 కిలోలు, అంటే 6 క్వింటాల ధాన్యం ఎక్కువ వచ్చింది నత్రజని. సో ఫాస్ఫరస్ కన్నా నత్రజనికి విలువ ఎక్కువ ఉంది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ అయినవే, రైతుకు అవగాహన ఉండవలసిందే. సో వివిధ పద్ధతుల వల్ల ఆహార ధాన్యాల దిగుబడిలో అభివృద్ధి ఎంత జరిగిందో పై పట్టిక ద్వారా తెలుస్తుంది. ఉదాహరణకు సరైన సమయంలో పంటను పెంచితే 5,800 కిలోగ్రాములు హెక్టార్కు బండగా, సరైన సమయంలో పెంచకపోతే 3,400 కిలోలే వచ్చింది. అంటే 2,430 కిలోగ్రాములు హెక్టార్కు దిగుబడి తగ్గిపోయింది. ఫస్ట్ది ఇదే కదా. సో ఇదే అన్నట్టు ఈ పాయింట్ను ఇక్కడ మనం డిస్కస్ చేసిండు, బుక్లో ఎగ్జాంపుల్ ద్వారా మనకు డిస్కషన్ చేసిండు అన్నట్టు. సో అధిక ఆహార ఉత్పత్తిని సాధించడం ఎలా, అధిక ఆహార ఉత్పత్తిని సాధించాలి ఇప్పుడు మనం ఎటుబడి. ఎందుకు, పెరుగుతున్న జనాభాను కంట్రోల్ చేయాలంటే అధిక ఆహార ఉత్పత్తిని సాధించాలి. నేల విస్తీర్ణాన్ని పెంచాల్సి వస్తే, ఒకవేళ నేల విస్తీర్ణాన్ని పెంచాలి, మన జనాభా పెరుగుతున్నప్పుడు నేల పెరుగుతలేదు కదా, మన నేల విస్తీర్ణం పెంచాలంటే ఏం చేయాలి, ఉన్న అడవులను కట్ చేయాలి, కట్ ఇన్ టు ఇమీడియట్, అంతే. ఇక ఇమీడియట్గా అడవులన్నీ నరుక్కుంటా పోతే నేల విస్తీర్ణం పెరుగుద్ది. మరి అడవులను నరుక్కుంటా పోతే పర్యావరణం ఎడిపోవాలి. ఇప్పటికే పర్యావరణంతో చచ్చిపోతున్నాం గ్లోబల్ వార్మింగ్ తోటి, 50 డిగ్రీలకు వచ్చి టెంపరేచరు అలలాడిపోతున్నాం. ఇంకా ఉన్న అడవులు నరికితే ఎట్లా ఇబ్బంది. అందుకే ఇంకొక పరిష్కార మార్గం వెతుక్కోవాలి, అడవులను నరకొద్దు, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, అలాగే పెరుగుతున్న జనాభాను కూడా కాపాడుకోవాలి. దానికోసం కొత్త కొత్త పద్ధతులను మనం పరిష్కారాలను చూడాలి. ఏంటి అవి అంటే చూద్దాం, కొన్ని పరిష్కార మార్గాలు ఏంటియో చూద్దాం. ఇక్కడ ఇచ్చినాయి, సాగు నేల విస్తీర్ణం పెంచటం. సో ఇది కాని పని. ప్రస్తుతం సాగులో ఉన్న నేలలోనే అధిక దిగుబడిని సాధించటం. ఎస్, ఇదేదో బాగానే ఉంది. సో ఈ విస్తీర్ణం ఎట్లాగూ పెంచలేము, ఉన్న నేలలో అధిక దిగుబడిని సాధించటం బాగుంది ఇది.
సో ఉన్న నేలలోనే అధిక దిగుబడిని సాధించటం, ఇది ఆమోదయోగ్యం. అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేయడం, రైట్. సో మన ఊహన దిగుబడి సాధించడం అంటే వంగడం ఉండొద్దు కదా. సో అవేంటి, హైబ్రిడ్ వెరైటీస్, అంతే సింపుల్. ఇది అడుగు దారి తీస్తుంది అంటే హైబ్రిడ్ వెరైటీస్ ప్రొడ్యూస్ చేయనే కానీ దారి తీస్తుంది. యాక్చువల్గా హైబ్రిడ్ వెరైటీస్ అంత టేస్ట్ ఉండవు, దేశవాళీ ఉన్నంత రుచి ఉండవు. నాటుకోడి ఉన్నట్టు నువ్వు ఏ బాయిలర్ కోడి ఎన్నటికీ టేస్ట్ ఉండదు. కానీ మరి ఏం చేయాలి, ఇంత పెరుగుతున్న జనాభాకు మరి కావాలే, అందరికి నాటుకోళ్ళు అంటే ఆడొస్తాయి. సో ఇది కూడా అంతే, హైబ్రిడ్ వెరైటీకి దారితీస్తుంది కారణం అంతా కూడా, కారణాలన్నీ కూడా. ఎందుకంటే తప్పదు జనాభా, పంట మార్పిడి చేయడం, పంట మార్పిడి చేస్తే ఆటోమేటిక్గా దిగుబడి పెరుగుద్దని, అలాగే రోగాలు కూడా తగ్గుతాయి, రైతుకు ఖర్చు తగ్గుద్ది. మిశ్రమ పంటలు పండించడం, సో ఇది ఇంపార్టెంట్. మిశ్రమ పంటల ద్వారా చాలా ఆదాయం పొందవచ్చు రైతు. ఒకేసారి రకరకాల పంటలు మార్కెట్లో డిమాండ్ ఉన్న వాటిని మనం మిశ్రమ వ్యవసాయం ద్వారా పొందవచ్చు. సంవత్సరం పొడవుతో ఆదాయమే ఉంటుంది మిశ్రమ పంటల ద్వారా. సో వేరువేరు కాలాలలో దిగుబడి వస్తుంది కాబట్టి మార్కెట్లో డిమాండ్ ఉన్న వాటిని మిశ్రమ పంటలుగా చూజ్ చేసుకుంటారు కాబట్టి రైతు చేతిలో ఎప్పుడు డబ్బులే ఉంటాయి. ఒకవేళ వాణిజ్య పంటలుగా పండిస్తే ఇంకా బాగుంటుంది మిశ్రమ పంటలుగా. గోధుమ, ఆవ వంటి స్వల్పకాలిక పంటలు పండించడం. స్వల్పకాలిక పంటలు అంటే ఎన్ని రోజుల్లో పూర్తి కావాలి, 100 డేస్. దీర్ఘకాలిక పంటలు ఎన్ని రోజుల్లో పూర్తి కావాలి, 180 డేస్. సో స్వల్పకాలిక పంటలు 3 నెలల్లో పూర్తయితే దీర్ఘకాలిక పంటలు 6 నెలల్లో పూర్తయితాయి. నెక్స్ట్, దీర్ఘకాలిక పంటల కంటే స్వల్పకాలిక పంటల వల్లనే అధికంగా ధాన్యం ఉత్పత్తి అవుతుంది, గమనించాలి. పంటల మార్పిడి వల్ల నేలలో పోషక పదార్థాలు పరిరక్షించబడతాయి. సో పంట మార్పిడి ఎందుకు చేయాలి అంటే ప్రధానంగా పోషక పదార్థాలు రక్షించబడతాయి. మిశ్రమ పంటల వల్ల అనేక రకాల పంటలు ఉత్పత్తి జరగడంతో పాటు అధిక దిగుబడి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో చూద్దాం, అధిక దిగుబడి సాధించడానికి వ్యవసాయదారులు ముఖ్యంగా 3 పద్ధతులు పాటిస్తారు. 1, అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేయటం. సో ఇది మాట్లాడినాం మనం, అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేయటం, హై ఈల్డింగ్ వెరైటీస్ అంటాం. అధిక దిగుబడినిచ్చే యాజమాన్య పద్ధతులను పాటించడం. సో ఇది కూడా ఇంపార్టెంట్, యాజమాన్య పద్ధతులు కూడా చాలా ఇంపార్టెంట్. పంటలను పరిరక్షించే పద్ధతులు, ఈ 3 పాటించాలి మనం. సో ఫస్ట్ది చూద్దాం, అధిక దిగుబడినిచ్చే వంగడాలు, హై ఈల్డింగ్ వెరైటీస్. జొన్న గింజలు చిన్నగా పసుపు రంగులో ఉంటాయి, ఇవి దేశీ వెరైటీ. సో వీటినే జాతి, దేశీయ జాతి జొన్నలు అంటాం. సో ఇప్పుడు జొన్నలకు బాగా డిమాండ్ ఉంది, గ్రేట్ మిల్లెట్ అంటాం దీన్ని. సో ఎక్కడికన్నా మార్కెట్ పోయినప్పుడు, డీమార్ట్ కానీ వీమార్ట్ కానీ ఇలాంటి షాపులలోకి పోయినప్పుడు ఆడ జొన్నలు కనపడతాయి. 2 రకాల జొన్నలు ఉంటాయి, కొన్ని ఎల్లో కలర్లో ఉంటాయి, సైజు చిన్నగా ఉంటుంది, అది దేశీ జొన్న, గింజ గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ వాటి పక్కనే తెల్లగా ఉంటాయి జొన్న, సైజు పెద్దగా ఉంటాయి, అది హైబ్రిడ్ జొన్న. సో ఇక్కడ దేశీ జొన్నలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, హైబ్రిడ్ జొన్నలో ఫైబర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. మినరల్ పర్సంటేజ్ కూడా దేశీ జొన్నలో ఎక్కువ ఉంటుంది, హైబ్రిడ్ జొన్నలో తక్కువ ఉంటుంది. కాబట్టి దేశీ జొన్న అనేది రుచి కూడా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. కానీ మరి జనాభా పెరుగుతుంది, ఏం చేస్తారు, హైబ్రిడ్ వెరైటీ ప్రొడ్యూస్ చేయాల్సింది. సో ఇది అదే అన్నట్టు, దేశీ జొన్న ఏ రంగులో ఉంది, పసుపు రంగులో ఉంది. పరిమాణంలో పెద్దగా తెల్లగా ఉండే గింజలు ఇదే జొన్నలో ఉంటే దాన్ని ఏమనాలి, హైబ్రిడ్ రకానికి సంబంధించింది. కాకపోతే ఇది అధిక దిగుబడిని ఇస్తుంది, గమనించాలి. హైబ్రిడ్ జొన్న అనేది ఎక్కువ దిగుబడిని ఇస్తుంది, దేశీ జొన్న అనేది తక్కువ దిగుబడిని ఇస్తుంది. మరి జనాభాకు సరిపడ జొన్నలు కావాలంటే ఏది పండించాలి, హైబ్రిడ్ జొన్నలనే పండించాలి. రుచిగా ఏది ఉంటుంది అంటే దేశీ జొన్న, కానీ దిగుబడి చాలా తక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్గా రేట్ ఏది ఎక్కువ ఉంటుంది, దేశీ జొన్నకి రేట్ ఎక్కువ ఉంటుంది. ఏదైతే తక్కువ పండుతుందో దానికే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, రైట్. ఇప్పుడు మనకు పాయింట్ ఏం తెలిసింది, దేశీ జొన్న ఉన్నది, హైబ్రిడ్ జొన్న ఉన్నది. దేశీ ఎల్లో కలర్ ఉంటే, హైబ్రిడ్ వైట్ కలర్లో ఉంది. 2, అధిక దిగుబడినిచ్చే యాజమాన్య పద్ధతులను పాటించడం. సో ఇందులో 4-5 ఉన్నవి, నీటి పారుదల, ఇరిగేషన్. మొక్కలు వేల సహాయంతో నేలలోని నీటిని శోషించుకుంటాయి, అవును. మొక్కలు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యరశ్మి సహాయంతో పిండి పదార్థాలు తయారు చేసుకుంటాయి, అవును. కిరణీయన సమయక్రియ జరుపుకుంటుంది. పిండి పదార్థం ఒక రకమైన కార్బోహైడ్రేటే, అవును, పిండి పదార్థం కార్బోహైడ్రేటే. సో వివిధ రకాలైన చక్కెరలు, సెల్యులోజులు కూడా కార్బోహైడ్రేట్లే, అవును. చక్కెరలు అవన్నీ సెల్యులోజు కూడా కార్బోహైడ్రేట్లే.
రైట్. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే 100 గ్రాముల నీరు, ఇక్కడ గ్రాములల్లో చెప్తున్నాం, మిల్లీలీటర్లల్లో కాదు గ్రాములల్లో, 100 గ్రాముల నీరు 260 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్తో చర్య జరిపితే, ఇఫ్ కేస్, 180 గ్రాముల కార్బోహైడ్రేట్ ఏర్పడుతుంది. సో వాటర్ ఎన్ని గ్రాములు? 100 గ్రాములు. కార్బన్ డైఆక్సైడ్ ఎన్ని గ్రాములు? 260 గ్రాములు. ఈ రెండు కలిస్తే వచ్చేది ఏంటిది? పిండి, గ్లూకోజ్. సో ఎంత ఏర్పడుతుంది ఇది? 180 గ్రాములు ఏర్పడుతుంది. 180 గ్రాముల పిండి ఏర్పడాలంటే ఎంత అవసరం? 260 గ్రాముల CO2, 100 గ్రాముల నీరు అవసరం. ఇది ఒక పరిశోధనలో తెలిసింది. వీలైతే ఇది గుర్తుపెట్టుకుందాం, అంత ఇంపార్టెంట్ కాదు కానీ గుర్తుపెట్టుకుందాం. మొక్కలు తాము శోషించిన నీటిలో 1% మాత్రమే కార్బోహైడ్రేట్లకు వినియోగించుకుంటుంది. అవును, భూమి నుంచో తీసుకుంటుంది, శోషించుకుంటుంది నీళ్ళు. శోషించుకున్న తర్వాత మొక్క దేహం అంతా నీళ్లు తిరుగుతూ ఉంటాయి. సో ఫైనల్గా పత్రాలలో ఉన్న పత్రరంధ్రాల ద్వారా నీరు ఆవిరి రూపంలో బాష్పోత్సేకం జరిగి బయటికి పంపుద్ది. ఇది శోషించుకున్న నీళ్ళల్లో 99% బాష్పోత్సేకం ద్వారానే బయటికి పోద్ది. ఇక మిగిలింది 1% నీరు, అది కిరణయన సంయోగక్రియ, శ్వాసక్రియ, ఇతర అన్ని చర్యలకు కూడా ఈ 1% నీరే వినియోగించుకుంటుంది. సో ఇక్కడ మొక్క 99% వేస్ట్ చేసుకుంటుంది చూడండి ఇక్కడ, రైట్. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ. ఒక మొక్క 1 లీటర్ నీటిని శోషించుకుంది అనుకుందాం. 1 లీటర్ నీటి, లీటర్ అంటే ఎంత? 1000 ml శోషించుకుంటే 10 ml నీరు మాత్రమే కార్బోహైడ్రేట్ల తయారీకి వాడుకుంటుంది. మరి మిగిలిన 990 ml ఏమైంది? బాష్పోత్సేకం ద్వారా బయటికి పోద్ది. అరే, ఈ బయటికి పోయేదానికి ఎందుకు పీల్చుకోవాలి మరి? ఇదే ప్రశ్న. ఈ బయటికి పోయేదానికోసం మరి ఇది ఎందుకు పీల్చుకోవాలి? అదొకటి. రెండోది ఏంటంటే, మొక్కలు నీరు లేకపోతే సరిగా దిగుబడిని ఇవ్వవు. నీటికి పంట దిగుబడికి మధ్య సంబంధం ఉందా? ఎస్, నీటికి పంట దిగుబడికి సంబంధం ఉంది. ఒకవేళ నీరు లేకపోతే ఆ మొక్కలు సమృద్ధిగా పెరుగుతాయా? డౌట్ ఏంటంటే, అది ఆల్రెడీ 990 ml వేస్టేజ్ చేసుకుంటుంది కదా. ఆ నీరు లేని కాడ 10 ml నీరు ఉండదా? నీరు లేకుంటే మొక్క ఎందుకు సమర్థవంతంగా పెరగదు? అది ఎట్లా వృధానం చేసుకుంటుండే అనే డౌట్ కూడా వస్తుంది ఇక్కడ. సో ఆ డౌట్కి ఈ క్లారిఫికేషన్ అన్నట్టు. మొక్కలు పిండి పదార్థం తయారు చేసుకోవడానికి 1% నీటితో మాత్రమే సరిపెట్టుకుంటున్నప్పుడు, నీరు తక్కువగా లభించినప్పుడు పంట దిగుబడిలో పెద్ద తేడా ఎందుకు వస్తుంది అనేది ఆశ్చర్యం కలిగించే విషయం. టైటిల్ ఏంటిది? నీటికి పంట దిగుబడికి మధ్య సంబంధం. సో ఇక్కడ 1% వాడుకొని 99% నీటిని వృధా చేస్తుంది కదా. ఒకవేళ నీరు తక్కువగా లభించినప్పుడు మరి పంట దిగుబడిలో మాత్రం తక్కువ వస్తుంది. మొక్క నీటిని వేస్ట్ చేస్తుంది, నీళ్లు కొద్దిగా తక్కువ అయితే దిగుబడి తగ్గుద్ది. అగో, ఆ తక్కిన నీళ్ళను వేస్టేజ్ కింద చూసుకోవచ్చు కదా? ఈ డౌట్ వస్తుంది మనకు. సో మొక్క నీళ్లతో ఏం చేస్తుంది అనే అవగాహన ఉండాలి మనకు ఫస్ట్. అది వేస్టేజ్ అని అనుకుంటాం, 990 ml వేస్టేజ్ చేస్తుంది. కానీ వేస్టేజ్లో ఏమేమి ఉంటుందో చూద్దాం. మొక్కలు గాలిలోని CO2ను, నీరు, సూర్యరశ్మి ఉపయోగించుకొని ఏం తయారు చేసుకుంటుంది? పిండి. అంటే పిండి కావాలంటే ఫోటోసింథసిస్లో ఏం కావాలి? దీనికి నీరు కావాలి. అంటే కిరణయన సంయోగక్రియ జరగాలంటే నీరు కావాలి. ఒక పాయింట్ తెలిసిపోయింది. సో నీటికి పంట దిగుబడికి సంబంధం ఉందా? ఎస్. నీరు లేకపోతే పిండి ఏర్పడదు, పిండి ఏర్పడకపోతే దిగుబడి తగ్గుద్ది. డైరెక్ట్గా నీరు అవసరం ఫోటోసింథసిస్. నెక్స్ట్, పత్రరంధ్రాల ద్వారా నీరు ఆవిరై బాష్పోత్సేకం జరుగుతుంది. అంటే మొక్క దేహం చల్లబడుద్ది. మొక్క దేహం చల్లబడాలంటే బాష్పోత్సేకం జరగాలి. బాష్పోత్సేకం జరగాలంటే నీరు ఆవిరి రూపంలో బయటికి పోవాలి. బాష్పోత్సేకం జరిగితేనే వేర్లు శోషించుకుంటాయి, భూమిలో ఉన్న నీళ్లను, లవణాలను శోషించుకుంటాయి. బాష్పోత్సేకం జరగకపోతే నేలలో ఉన్న నీరు, ఖనిజాలను వేర్లు శోషించుకోవు. రెండవది, నీరు లేకపోతే పత్రరంధ్రాలు మూసుకొని కార్బన్ డైఆక్సైడ్ శోషణ తగ్గుద్ది. ఒకవేళ నీరే లేదనుకో, ఎట్లా నీళ్లు పెట్టలే లేదా భూమిలో లేవు సరిపడా, అప్పుడు ఏమైంది? మొక్క భయపడి పత్రరంధ్రాలు మూసేసుకుంటుంది. పత్రరంధ్రాలు మూసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ కూడా సరిగా లోపలికి రాదు. కార్బన్ డైఆక్సైడ్లో ఏముంటుంది? C ఉంటుంది. ఈ C నే కదా భవిష్యత్తులో పిండి పదార్థం.
కాబట్టి దిగుబడి తగ్గుద్ది. దిగుబడి తగ్గిందనుకో పెరుగుదల పైన కూడా ప్రభావం చూపుద్ది. నెక్స్ట్, నీటిలో కరిగి ఉన్న పోషక పదార్థాలను వేళ్ళు శోషించుకుంటాయని ఇప్పుడే అనుకున్నాం మనం. మొక్కల్లో వివిధ పదార్థాల రవాణా ప్లాస్మా త్వచం ద్వారా జరుగుతుంది. నీరు పోషక పదార్థాల రవాణాలో దారువు. దారువు ద్వారా ఏముంటుంది? నీరు, లవణాలు రవాణా చెందుతాయి. నీరే లేనప్పుడు ఇక దారువుల రవాణా ఎక్కడిది? పోషక ఖనిజాలలో కూడా ఫ్లోయం అనేది రవాణా జరుగుతుంది. అందులో కూడా నీరు ఉంటుంది. సుక్రోజ్ పంచ ద్రవ పదార్థాలు ఉంటాయి. మొత్తం మీద నీరు ఉండాలి. దారువు పోషక ఖనిజాలం ద్వారా పదార్థాలు రవాణా చెందాలంటే నీరు ఉండవలసిందే. నెక్స్ట్, వ్యవసాయానికి నీరు ప్రధానమైన అవసరం. సో నీరు లేకపోతే ఈ క్రియలన్నీ ఆగిపోతాయి. వరి, గోధుమ, చెరుకు పంటలు అధికంగా నీటి వసతి ఉన్న ప్రదేశాల్లో పండించడానికి మాత్రమే అనుకూలంగా ఉంటాయి. సో వీటికి నీరు ఎక్కువ అవసరం. వరి, గోధుమ, చెరుకు. మరీ చెరుకుకైతే ఇంకా ఎక్కువ అవసరం నీళ్ళు. సో వీటికి నీరు అవసరం. నీరు ఉంటేనే పండుతాయి. నీటి వృధాను అరికట్టడానికి బిందు సేద్యం, డ్రిప్ ఇరిగేషన్ అత్యంత ప్రయోజనకరమైన పద్ధతి. సో ఇప్పుడు అందుకే చాలామంది రైతులు, నీటి సౌకర్యం తక్కువగా ఉన్నవాళ్ళు ఈ డ్రిప్ పద్ధతిని పాటిస్తారు. సో ఉట్టిన కాలువల ద్వారా పండించడం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నీకున్న నీళ్ళతో ఒక 2 ఎకరాలు పండిస్తే కాలువల ద్వారా అదే డ్రిప్ ద్వారా 20 ఎకరాలు పండించవచ్చు అదే నీటితోటి. సో ఆకుకూరలు కానీ, లేదా కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఇతర ఏవైనా సరే పండించాలంటే డ్రిప్ పద్ధతి ద్వారా 20 ఎకరాలు పండించవచ్చు. అదే 2 ఎకరాలకు సరిపడా ఓపెన్గా పండిస్తే, కొంతమంది ఉట్టిన కాలువలలో నీళ్లు పెడతారు, ఆ కాలువ వారితే అది పండుద్ది. వేరుశనగ అలాంటి వాటిలలో నేను చూసిన. కానీ ఇప్పుడు డ్రిప్ పద్ధతి వచ్చిన తర్వాత ఆ 2 ఎకరాలకు బారే వేరుశనగ నీళ్లు తోటి 20 ఎకరాలు వారించవచ్చు బిందు సేద్యం ద్వారా, డ్రిప్ ద్వారా. స్ప్రింక్లర్ల ద్వారా కూడా పండించవచ్చు. సో స్ప్రింక్లర్లు కూడా మంచి పద్ధతి. బిందు సేద్యం తర్వాత స్ప్రింక్లర్లు కూడా మేలైన పద్ధతి. సో అంత పెద్ద వేస్టేజ్ ఏముండదు. రైట్, ఇక్కడ విద్యార్థులకు మనం ఒకటి మోటివేట్ చేసి చెప్పవలసి ఉంటుంది. అదేంటిదంటే, మన అవసరమైతే పిల్లలకు ఒక అసైన్మెంట్ రూపంలో దీన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అవేర్నెస్ కోసమే, మనకు కూడా కొద్ది అవేర్నెస్ కోసమే. గ్రామ చిత్రపటాన్ని గీసి గ్రామంలో ముఖ్యమైన నీటి వనరులను గుర్తించండి. ఇది విద్యార్థులకు ఇవ్వవలసిన పని. సో విద్యార్థులకు మనం చెప్పాలి, మీ గ్రామం యొక్క చిత్రపటాన్ని నీ ఊహకు తగ్గట్టు గీయు. గీసి ఆ చిత్రపటంలో ఎక్కడెక్కడ నీటి వనరులు ఉన్నాయి మీ ఊళ్ళో గుర్తించాలి. సో దీని ద్వారా ఆ గ్రామం యొక్క చిత్రపటం విద్యార్థి తెలుస్తుంది. తర్వాత ఎక్కడెక్కడ నీటి వనరులు ఉన్నవి అనే పాయింట్ కూడా తెలుస్తుంది. రెండవది ఏంటంటే, రాష్ట్రానికి సంబంధించి, అది ఊరుకు సంబంధించి, ఇది రాష్ట్రానికి సంబంధించి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన డ్యామ్ ఏది అంటే నాగార్జున సాగర్. ఈ నాగార్జున సాగర్కు 27 గేట్లు ఏమో ఉంటాయి, 27 గేట్స్ ఉంటాయి ఇట్లా. ఈ సాగర్లో ఇటువైపు లెఫ్ట్ కెనాల్ అని పిలుస్తాం, ఇటువైపు రైట్ కెనాల్ అని పిలుస్తాం. రైట్ కెనాల్ డౌన్ ఉంటుంది, లెఫ్ట్ కెనాల్ హైట్లో ఉంటుంది. సో ఈ లెఫ్ట్ కెనాల్ అనేది తెలంగాణకు సంబంధించింది, రైట్ కెనాల్ అనేదేమో ఆంధ్రాకు సంబంధించింది. సో ఇది డౌన్ ఉంటుంది కాబట్టి ఇటువైపు చాలా వాటర్ పోతుంటుంది గుంటూరుకు, ఇటు ఎత్తుంటుంది కాబట్టి తక్కువ వాటర్ వస్తుంది నల్గొండకు. సో దీనికి ఒక పేరు, దీనికి ఒక పేరు పెట్టారు. ఈ లెఫ్ట్ కెనాల్కి పెట్టిన పేరు ఏంటంటే లాల్ బహదూర్ ఎడమ కాల్వ అని పేరు పెట్టారు, లాల్ బహదూర్ ఎడమ కాల్వ. సో ఈ సాగర్ను ఓపెన్ చేసింది జవహర్లాల్ నెహ్రూ. లాల్ బహదూర్ ఎడమ కాల్వ, ఈ కాల్వల మార్గాన్ని చూపాలి, ఈ కాల్వల ద్వారా నీరు ఏ జిల్లాలకు సరఫరా అవుతుందో కూడా గుర్తించాలి విద్యార్థి. సో ఎందుకంటే ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కింద కేవలం తెలంగాణలో ఏ జిల్లాలకు బారుతుంది అనే అవగాహన చెప్పాలి స్టూడెంట్కు. నెక్స్ట్, ఇంకొకటి మిషన్ కాకతీయ. సో 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు చాలా చెరువులను నిర్మించారు. ఇవన్నీ కూడా గొలుసుకట్టు చెరువులు అంటారు. అంటే 2-3 ఊర్లకు ఒకటి పెద్ద పెద్ద చెరువు ఉంటుంది అన్నట్టు. ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా కాకతీయ సామ్రాజ్యం మొత్తంలో కూడా చాలా చెరువులను నిర్మించారు వాళ్ళు.
సో స్టోరేజ్ ట్యాంక్స్ ఇవి వర్షాకాలంలో నీరు నిల్వ చేస్తాయి. సో ఇవి వరుసగా ఉంటాయి, అందుకే వీటిని గొలుసుకట్టు చెరువులు అని పిలుస్తాం. అవసరమైతే ఒక చెరువులో నీళ్ళు ఇంకో చెరువులోకి ఇట్లా పోయేటట్టు కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎప్పుడో 13వ శతాబ్దంలో నిర్మించినాయి ఇవి. సో చాలా వరకు కొంతమంది నెగ్లెక్ట్ చేయబడ్డది కొన్ని వందల సంవత్సరాలు. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వీటన్నిటిని పూడిక తీశారు. పూడిక తీయటం వల్ల వాటికి జలకళ వచ్చింది, మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. దాని పేరే మిషన్ కాకతీయ అని పేరు పెట్టారు. సో ఈ మిషన్ కాకతీయలో కొంత మనీ దుర్వినియోగం అయినా కానీ కొంత లాభం మాత్రం జరిగింది. దీనివల్ల గ్రౌండ్ వాటర్ పెరగటం, ఆ గ్రామంలో నీటి సదుపాయాలు పెరగటం, వర్షాలు పెరగటం, చేపల సంపద పెరగడం, సో వరి సాగు పెరగడం, ఇవన్నీ మంచి జరిగినట్టు. దీని గురించి కూడా విద్యార్థికి మనం ఒకటి ఇవ్వాల్సిందే అన్నట్టు, తరగతి గదిలో వాళ్ళకు ఇలాంటిది ఒక ప్రాజెక్ట్ లాగా ఇస్తే వారికి అవగాహన పెరుగుద్ది. సో ఇవన్నీ కూడా మనకు 9th క్లాస్లో ఇచ్చారు. సో ఇది విద్యార్థికి ఉపయోగపడేది.